महाशिवरात्रि సందర్భంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఉదయం నుండి భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తున్నారు. ఉపవాస దీక్షలు చేస్తూ తమ భక్తిని చాటుతున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో శివాలయాలలో శివరాత్రి శోభపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశ్విత అందిస్తారు. ఓవర్ టు యు అశ్విత. శివరాత్రి సందర్భంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయని చెప్పవచ్చు. ఉదయం నుంచే అంటే 4 గంటల సమయం నుంచే కూడా ప్రత్యేక పూజలు అభిషేకాలతో ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు శివుడు. సో ప్రస్తుతం అయితే మనం బేగంపేటలో ఉన్నటువంటి ఒక శివాలయంలో ఉన్నాము, రామలింగేశ్వర స్వామి ఆలయంలో. ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులచే ప్రత్యేకంగా అభిషేక ఆచరణలు కూడా చేపిస్తున్నారు ఇక్కడ పంతులు. సో ప్రస్తుతం అయితే ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి, ఆలయానికి వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి భక్తులచే ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారనే విషయాలను కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి అర్చకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో ప్రస్తుతం అయితే మనతో ఈ ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు ఉన్నారు. పంతులు గారు చెప్పండి, ఇక్కడ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆలయం యొక్క ప్రత్యేకత అంటే మా రామలింగేశ్వర దేవస్థానం లోపల ఏ భక్తులు అయితే వచ్చి స్వామి దర్శించుకున్నారో వాళ్ళకి అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా త్వరగానే నెరవేరటకు ఈ యొక్క దేవాలయం ప్రత్యేకత. ఈ దేవాలయం ప్రకాశనగరం కాకుండా హైదరాబాద్ మారుమూల గ్రామాల నుండి ఇక్కడ వచ్చేసి మహాశివరాత్రికి ఖచ్చితంగా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. వారికి అనుకున్న కోరికలన్నీ కూడా 100% అన్ని విధాలా జరుగుతుందన్నమాట. ముఖ్యంగా శివరాత్రి అనగానే ఉపవాస దీక్షలు కావచ్చు, నైట్లో జాగరణ కావచ్చు చేస్తూ ఉంటారు. దీనివల్ల సిద్ధించేటువంటి ప్రాప్తి ఏమిటి, ఎలాంటి లాభాలు చేకూరుతాయి? ఎలాంటి లాభాలు అంటే అమ్మ, ఎవరు భక్తులు ఎవరు ఇష్టానుసారమైన కోరికలు ఏ విధంగా ఉంటాయో వారి వారికి వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వారి వేరే దేవాలయానికి మన దేవాలయానికి వచ్చిన భక్తుల కంటే ఖచ్చితంగా ఎవరైతే దీక్ష రోజు మన రాత్రి లింగోద్భవ అభిషేకానికి వస్తారు, వాళ్ళు ఎవరైతే అభిషేకం చేసుకొని వెళ్తారో వారు మరుసటి రోజు మాకు చెప్తారు, స్వామి మీ దేవాలయానికి వచ్చాము, మా కొన్ని కోరికలు నెరవేరండి, మా పిల్లలు విదేశీ ప్రయాణాలు వెళ్ళారు, కళ్యాణం వారి కళ్యాణాలయం చెప్తారు. ప్రముఖులు కాకుండా విఐపీలు కూడా ఈ దేవాలయానికి సాయంత్రం పూట చాలా మంది వస్తారండి. ఈ రోజు మొత్తంగా ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు? 3 గంటలకు మహాన్యాసపూర్వ రుద్రాభిషేకము, మరి యువగారి ఆధ్వర్యం లోపల మధ్యాహ్నం 1 గంటకు మా శివోద్భారత కళ్యాణము, రాత్రి 11:30కు లింగోద్భవ కాలాభిషేకము ప్రత్యేకంగా యువగారి విట్ల గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుందండి విశేషంగా. సో చూస్తున్నాం కదా, ప్రత్యేకించి భక్తుల కోసం అయితే ప్రత్యేక ఏర్పాట్లు కూడా చూశారు. సో మనం చూడొచ్చు, భక్తులంతా కూడా వచ్చి తమ కోరికలను స్వామివారికి వినయించుకుంటున్న పరిస్థితి, అదేవిధంగా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తంగా నగరంలో ఉన్నటువంటి పలు శైవ క్షేత్రాలన్నీ కూడా ఈరోజు శివనామ స్మరణతో ప్రత్యేక పూజలతో అంతా కూడా విలసిల్లుతున్నాయని చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం చూడొచ్చు, భక్తులంతా క్యూ లైన్లో నిల్చొని మరి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఎలా అయితే శివనామ స్మరణతో అంటే కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ కూడా కొంత దాని జాగ్రత్తలు పాటిస్తూనే మాస్కులు ధరిస్తూనే ఇటు శివాలయానికి సంబంధించినటువంటి పూజలు, శివుడికి సంబంధించినటువంటి పూజలు అన్నీ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం ఇది శివరాత్రి స్పెషల్కి సంబంధించి విడుదల. శ్యామ్తో కలిసి అశ్విత, ప్రైమ్ న్యూస్ హైదరాబాద్ నుండి.